వెల్కమ్ బ్యాక్. శ్రీమంతుడు స్వగ్రామానికి కదిలి వెళ్లాడు. అప్పుడెప్పుడో తొలి సినిమా సమయంలో బుర్రిపాలని సందర్శించిన మహేష్ ఇన్నాళ్లకు మళ్లీ గ్రామస్తులతో ఆత్మీయతను పంచుకున్నాడు. బుర్రిపాలని దత్తత తీసుకున్న ప్రిన్స్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. గుండె దాటుకుని పండుగైన గల పసిడి దారులను తెరిచినదా. గుణము తీర్చే తరుణమిదిరా కిరణమై పదపదరా. ఓ ఏమి బదిలి అటు కదులు చోందమది మాట కైన మరి తలచినదా. మనిషి ధనమే నిజము ధనమే పరులకై పదపదరా. మరలి మరల వెను దిరువలన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. లోకం చీకట్లు చీకే ధ్యేయం ఇంధనం ప్రేమై వర్షించని. రుణం తీర్చే తరుణమిదేనని స్వగ్రామానికి బయలుదేరి వచ్చాడు శ్రీమంతుడు. గ్రామస్తుల పిలుపు విని పరుగు పరుగున కదిలి వచ్చాడు. పర్ల కోసం కాస్తైనా పనిచేద్దామని బుర్రిపాలెం గ్రామాన్ని దత్త తీసుకున్న మహేష్ బాబు ఆత్మీయుల సమక్షంలో అభిమానులకు ప్రేమను వర్షించాడు. కొత్త సినిమా బ్రహ్మోత్సవం ఆడియోతో అభిమానుల్లో ఆనందం నింపిన మహేష్ మరుసటి రోజే మళ్లీ జనంలోకి వచ్చాడు. తనలోని సామాజిక కోణాన్ని తట్టిలేపి కనిపించిన ఊరికి సేవ చేసే పనులు పట్టాడు. అభిమానుల కేరింతల మధ్య మధ్యాహ్నం 2 గంటల సమయంలో బుర్రిపాలెం గ్రామంలో అడుగుపెట్టాడు మహేష్. మహేష్ వస్తున్నాడన్న వార్తతో బుర్రిపాలెం కాస్త మహేష్ అభిమాన జనసంద్రంగా మారిపోయింది. బుర్రిపాలెంలో శ్రీవారి బ్రహ్మోత్సవం జరుగుతుందా అన్నంత సందడి కనిపించింది. వేలాదిగా అభిమానులు ఇతర జిల్లాల నుంచి తరలి రావడంతో గ్రామంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. ఆయన వచ్చే సమయానికి అభిమాన జనమంతా ఇళ్లు బంగ్లాలు చెట్లు ఎక్కి రాజకుమారుణ్ణి చూసేందుకు 1000 కళ్ళతో ఎదురు చూశాయి. ఒక్కసారి చెయ్యి తాకితే చాలని మురిసిపోయారు. బావా గల్లా జయదేవ్తో కలిసి బుర్రిపాలెంలో కారు దిగిన మహేష్ బాబు నేరుగా సొంతింట్లోకి వెళ్లాడు. తాత తండ్రి నివసించిన ఇంట్లో కాసేపు గడిపాడు. తన పూర్వీకుల ఫోటోల్ని ఆసక్తిగా తిలకించాడు. అనంతరం బంధువులు సన్నిహితులతో బాగోగులు పంచుకున్నాడు. బావ జయదేవ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజన్ ప్రసాద్ తో కలిసి ఓపెన్ టాప్ జీప్ లో గ్రామంలో కలియ తిరిగాడు మహేష్ బాబు. 2 కోట్ల రూపాయలతో గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పైల్లాన్ను ఆవిష్కరించారు. మహేష్ బాబు నానమ్మ నాగరత్నమ్మ దానం చేసిన స్థలంలో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. కొంతమందికి ఇళ్ల పట్టాలు, డ్వాక్రా సంఘాలకు చెక్కులు, గ్రామస్తులకు ఆరోగ్య కార్డులు అందజేశారు. శ్రీమంతుడు సినిమాలో అన్నట్లు ఊర్ని దత్త తీసుకోవటం అంటే ఏదో జేబులో డబ్బులు తీసి రంగులేసి వెళ్లటం కాదన్నది మహేష్ బాబు పాలసీ. అందుకే మళ్లీ మళ్లీ వస్తానని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తానన్నారు.